हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल एला फ्रेंड्स मेरंदर ने चाल चला बहुना अलग मेरंदर बहुत मनस्फूर्ति को फ्रेंड्स कोने अंत विषयते का वीटल की फीडिंग दीचू उ वीट चला जाग्रत कापड़कू उ बैठ मन जंतु कुकल काकल गल वीट बार नीचे जाग्रत चूसकू उ वीट की फाम उ तप मन विचते कंपलसरी वाट बार पड़ता है सो अला चक्कू उ తిండి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చిన్న పిల్లలప్పుడు ఖచ్చితంగా వీటికి చిన్న చిన్న రోగాలు వచ్చే ప్రమాదం ఉంది వాటి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలంటే సరైన వాక్సిన్ అది వేసుకుంటూ ఫీడింగ్ అది కరెక్ట్గా ఇచ్చుకుంటూ వాటర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు క్లీన్గా వాటర్ పెట్టుకొని ఎక్కువగా మనం వాటర్లో పసుపు బెల్లం మనకి అవైలబుల్గా మన బడ్జెట్ ప్రకారం గ్లూకోజ్ వాటర్ అది ఇచ్చుకుంటూ ఉండొచ్చు ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్లు ఏంటంటే చాలామంది మనం రేటు ఎంత పెట్టి కొనాలి అనే ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు మ్యాక్సిమం చాలామంది ఏంటంటే పుంజు దాని హైట్ వెయిట్ దాని యొక్క బాడీ స్ట్రెంగ్త్ ఇవన్నీ చూసి కొంతవరకు తెలియని వాళ్ళు ఏంటంటే సూపర్ ఉంది చాలా బాగుందని చెప్పి తీసేసుకుంటూ ఉంటారు పుంజుని తయారు చేసే పర్సన్స్ ఎవరైనా సరే రేట్ అనేది ఫిక్స్ చేస్తూ ఉంటారు దాని యొక్క స్కిల్స్ దాని యొక్క కలరు దాని పర్ఫార్మెన్స్ని బట్టి మనం రేట్ అయితే ఫిక్స్ చేస్తాం మ్యాక్సిమం ఒక 50,000 చేసే పుంజు ఉంటే దాన్ని ఒక 20 అలా వెళ్తుంది మ్యాక్సిమం 15-10 అయితే ఒక 7,000 మన ఫ్రెండ్స్ కొంతమంది టిల్లుగాడిని చూపించమంటున్నారు టిల్లుగాడు ప్రజెంట్ పొదుగులో ఉన్నాడు వీడు నెమ్మల్ని ఇస్తాడు కంపల్సరీ వీడికి వచ్చేయన్ని నెమ్మల్లే ఫ్రెండ్స్ మ్యాక్సిమం సో వీటిని అప్పటి నుంచి చాలా జాగ్రత్త కాపాడుకుంటూ ఉన్నాను ఇవి కూడా చిన్నపిల్లలు మూడు దిగింది ఫ్రెండ్స్ ప్రజెంట్ దీనికి సరిగ్గా ఒంట్లో అయితే బాగాలేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా ఎప్పటికప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని అప్డేట్ ఇస్తూ ఉంటాను కోళ్ళని అయితే మాత్రం జాగ్రత్తగా తీసుకునేటప్పుడు దాని యొక్క స్కిల్స్ని బట్టి తీసుకోవాలి మనం ఎందుకంటే వాళ్ళు ఎవరైనా సరే పెంచేవాళ్ళు వాళ్ళు వేసిన మొత్తం ఖర్చు ఫస్ట్ నుంచి దాన్ని చూసుకొని దాని ప్రకారం ఇస్తూ ఉంటారు సో మనమైతే మాత్రం చాలామంది తీసుకునేవాళ్ళు దాని బాడీ దాని ఇది కాకుండా అసలు దాని స్కిల్ ఎలా ఉంది దాని ఫైటింగ్ స్కిల్ అనేది చూసి తీసుకుంటారు ఫస్ట్ నుంచి రాజుగాడికి ఇదేం అలవాటు తెలియదు కానీ ఇలా నేలల్లో కాళ్ళు పెట్టి ఫస్ట్ నుంచి నాకైతే చాలా సవాగా ఉంటుంది కామెడీగా నవ్వుస్తూ ఉంటుంది నేను వాటర్ తాగరాని భావని వాటర్ పెడితే వీడు వచ్చేసి కాళ్ళు పెట్టేసి సరదాగా హ్యాపీగా నించుంటాడు ఏంటో ఇంకెవరిని రానేవాడు తాగనేవాడు ఏంట్రా ఆ చూపేంటి నిన్నే అంటుంది ఏంటది నీళ్ళు తాగరా అంటే దాన్ని చండాలం చేసి పెట్టేసు నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పోస్తూ ఉండాలి నీకు నువ్వేమో ఈ పని చేస్తావా ఫ్రెండ్స్ నేనైతే నా పుంజుల్ని ఎప్పటికప్పుడు ఇలా రెడీ చేసుకుంటూ ఉంటాను మామూలుగా ఎండ అయితే బాగా ఉన్నప్పుడు వాటర్ లాగా కొడతా ఉంటాం వాటర్ ఎందుకు కొడతామంటే కోడి అనేది వేడి ఫ్రెండ్స్ అందుకనే మ్యాక్సిమం దాన్ని అప్పుడప్పుడు ఇలా కూల్ చేసుకుంటూ ఉంటాం పైగా దానికి ఒక ఎక్సర్సైజ్ బాడీకి ఇచ్చినట్టు కూడా ఉంటుంది సో మనం మన పుంజుని ఇలా రెడీ చేసుకుంటే కానీ సరైన టయానికి మనకి మంచి పేరుని తీసుకొచ్చి పెడుతుంది సో మనం అయితే ఎప్పటికప్పుడు జాగ్రత్తగా దాన్ని చెక్ చేసుకుంటూ ఇలా దాన్ని ఫీడింగ్ ఇచ్చుకుంటూ కూల్ చేసుకుంటూ దాన్ని ఎక్సర్సైజ్ చేస్తూ దాన్ని చాలా నీట్గా మనం ఇంత హైట్ తీసుకొస్తే కానీ మనకు సరైన ఒక రేటు ఒక పందెం అనేది చేస్తుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మన దగ్గర ఎవరైనా పర్సన్ వచ్చి పుంజు తీసుకెళ్లారంటే అది కొట్టిందంటే కంపల్సరీ మనకంటూ ఒక నేమ్ ఒక బ్రాండ్ అనేది పడుతుంది ఫ్రెండ్స్ ప్రజెంట్ నా దగ్గర మా దగ్గర లోకల్లో నా దగ్గర తీసుకెళ్ళిన మ్యాక్సిమం కొట్టినవి 1-2 తప్ప అవేంటంటే కలర్స్ మారినాయి అనమాట వాళ్ళకి తెలియకుండా కలర్లు తెలియకుండా వేశారంట నాకు వచ్చి చెప్పారు తీసుకెళ్ళినన్ని మ్యాక్సిమం కొట్టినాయి అంట కానీ కలరు అక్కడ వేయటం తేడాటో అది పడలేదంట పాపం సో దానికి మనం ఏం చేయలేం అక్కడ అందుకనే మ్యాక్సిమం కలర్ అది చూసుకొని అక్కడ వేసేవాళ్ళు జాగ్రత్తగా వేస్తూ ఉంటారు ఈ లోపల మనం చేయాల్సింది ఏంటంటే మన కోడికి మంచి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ మంచి ఫీడ్ ఇచ్చుకుంటూ అక్కడికి వెళ్ళే టైంకి జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగ వీటిని తీసుకునేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్ అమౌంట్ ఎంత పెట్టి తీసుకోవాలని తెలుసుకొని జాగ్రత్తగా అసలు దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసుకొని జాగ్రత్తగా తీసుకోండి ఈ పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఇలాగ మనం కేర్ తీసుకుంటేనే పెద్దయిన తర్వాత మన చేతికి ఇవి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నా దగ్గర ఉన్నాయని నేను ఇలా పిల్లలాగా ఉన్నప్పటి నుంచి జాగ్రత్తగా కేర్ తీసుకొని అలా పెద్దవి చేశాను ఫ్రెండ్స్ నేనైతే ఎక్కడ తీసుకురావట్లేదు
నా దగ్గర ఉన్న పెట్టలకు వచ్చిన పుంజుల్ని డెవలప్ చేసుకుంటూ ఉన్నాను. ఈ పిల్లని గమనించారు ఫ్రెండ్స్, ఇవి రెండు ఉండాలి, ప్రజెంట్ ఒకటే ఉంది, బాగా గమనించండి. ఏమైందో తెలీదు, సంథింగ్ ఈజ్ రాంగ్. అందుకే కొద్దిగా డల్గా ఉన్నాను నేనైతే, ఎందుకంటే ఒక పిల్ల ఉంది, ఇంకో పిల్ల ఏమైంది అనేది కనపడలేదు. మనుషులే తీసుకెళ్లారా లేకపోతే ఏదన్నా పట్టుకెళ్ళిపోయినా అర్థం కాలేదు. అంత పెద్దదైన తర్వాత మనకి ఇలాంటి జరిగితే చాలా బాధ వేస్తుంది. సో ఇలాంటి పెంచేటప్పుడు ఏంటంటే మనం ఒక ఫామ్ అది రెడీ చేసుకుంటే కంపల్సరీ మనకు ఒక గ్యారంటీ ఉంటుంది. బయటికి ఇలా ఫ్రీగా వదిలితే ఏంటంటే ఇంట్లోనే ఉంటాయి మ్యాక్సిమం, కానీ ఒకవేళ ప్రమాదవశాత్తు బయటికి వెళ్తే మాత్రం రెడీగా ఉన్నాయి చుట్టుపక్కల అన్నీ. సో వీటి నుంచి కాపాడుకుంటేనే మనకి పుంజులు పెద్దవి అవుతాయి. ఫస్ట్ నుంచి నాకు ఇది ఒక తలకాయ నొప్పి అయిపోయింది, అందుకనే ఫామ్ ఎప్పుడు రెడీ చేసుకుంటానని ఎదురు చూస్తూ ఉన్నాను. నన్ను సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్ల నేను ఎంతో దూరం తీసుకురాగలిగాను, ఇంకా ముందు ముందుకు వెళ్ళగలుగుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వన్స్ అగైన్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో నేను నా కోల్డ్ని ఎలా జాగ్రత్త పరుచుకుంటాను, అంటే ఏదన్నా చిన్న చిన్న రోగాలు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనేది ఎలా ఇస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఉన్న మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.